रेप पीवी एनटीआर गार्ड्स की संजय अकबरुद्दीन कमेंट्स पर आग्रह कालेश्वरम पनुलो कांट्राक्टर्ल निर्लक्ष्यं मलकपेटलो नीट मुनिगिन इल्लु पंटलु सीएम माटलु विनी निंडा मुनिगां सन्न वड्लकी मद्दतुपै रैतुल आवेदन पल्ले प्रकृति वनं कोसं पेदल भूमि अधिकारुल काल्लु पट्टुकुन्न महिला रैतु పుస్తకాలు లేవు ఇంటర్నెట్ పనిచేయదు నిరుపయోగంగా హన్మకొండ సెంట్రల్ లైబ్రరీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ గ్రామం నీట మునిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులు కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్లో జరుగుతున్నాయి. రిజర్వాయర్ బ్యాండ్ 4 తూమ్ నిర్మాణం కోసం కిందికి నీటిని విడుదల చేశారు అధికారులు కాంట్రాక్టర్లు. నీళ్ల ఫ్లో ఎక్కువ కావడంతో మల్కారం గ్రామమంతా మునిగింది. చాలా ఇళ్లల్లోకి నీరు రావడంతో ఇంట్లోని వస్తువులు నిత్యావసర వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. రోడ్ల మీద వరద పారింది. రిజర్వాయర్ దగ్గరలోని వరి పత్తి పంటలు కూడా నీట మునిగాయి. దాంతో గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముందు జాగృతలు తీసుకోకుండా గ్రామంలోకి నీళ్లు వదలడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎవరి బావు కోసం కాళేశ్వరం కడుతున్నారని మండిపడుతున్నారు. వెంటనే తమకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులతో పాటు బీజేపీ కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. మల్కపేట రిజర్వాయర్ పనులు ఏళ్లుగా సాగుతున్నాయని కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం తమ గ్రామం పాలిట శాపంగా మారిందని మండిపడుతున్నారు. వెంటనే తమకి నష్టపరిహారం చెల్లించి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మల్కపేట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బండ్ 4 కు సంబంధించిన కట్ట పనులు జరుగుతున్న క్రమంలో తూముకు మరమ్మతులు చేయకుండానే కాల్వకు సంబంధించిన నీటిని వదిలిపెట్టడంతో పూర్తిగా పంట ధ్వంసం అవడం జరిగింది. దాదాపు 10 నుండి 20 ఎకరాల వరకు రైతులు కోసుకున్న వరి ధాన్యాన్ని కల్లాల్లోనే ఉండడం వల్ల పూర్తిగా వరి ధాన్యం ఖరాబ్ అవడం జరిగింది. వాటర్కు మొత్తం వడ్లు అన్ని కొట్టుకుపోవడం జరిగింది. ఇది వాస్తవంగా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్కు అనాలోచిత కారణాల వల్లనే ఎలాంటి రాష్ట్రం రైతులకు నష్టం జరుగుతుందో ఆలోచించకుండా పనులు చేయడం జరుగుతూ ఉన్నది. కట్ట నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. భవిష్యత్తులో ఇదే జరిగితే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గ్రామంలో గ్రామాల గ్రామాలే తూర్చిపెట్టుకపోయే పరిస్థితి ఉన్నది కనుక నిన్ననే కోసిన గడ్డి అట్లు మొత్తం మానిపోతున్నాయి. అయ్యా మరి నాలుగు క్వింటాల పత్తిలు పోతున్నాయి రోడ్డు. నీళ్ళు కనబడతలేవా సార్ మీకు? ఇప్పుడు ఇప్పుడు 5-6 ఎకరాల గడ్డి ఎట్లకు లేపాయి మనుషులకు లేపాయి. పల్లె ప్రకృతి వనం కోసం భూమిని తీసుకోవద్దంటూ రెవెన్యూ అధికారుల కాళ్ళు పట్టుకుని వేడుకుంది ఓ మహిళా రైతు. మంచి పంట పండే భూమిని పల్లె ప్రకృతి వనం కోసం ఇవ్వాలని అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో పల్లె ప్రకృతి వనస్థల పరిశీలనకు వచ్చిన అధికారుల కాళ్ళు పట్టుకుంది మహిళా రైతు యాదమ్మ. 80 ఏళ్లుగా భూమినే నమ్ముకుని బతుకుతున్నామని ఇప్పుడు గ్రామ కంఠమని ఎలా చెబుతారని ప్రశ్నించింది. పట్టా భూమిని సర్వే చేస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది మహిళా రైతు. బతుకుతే మా నాయన ఈ భూమి మొత్తం సాగు చేసిండు.
అప్పట్లోనే 2 లక్షల ఖర్చు పెట్టిండు. మా నాయన జీతం ఉండి సాగు చేసిండు. మాకు బట్టలు ఉతుకుందానికి మాకు ఈ భూమి ఇచ్చారు. భూమి ఇస్తే ఆ భూమిని మేము మా నాయన గతంతరం చేస్తే అక్కడనే కాలం చేసిండు. మా నాయన మామ నా చెట్టు కిందనే పెట్టినాం. తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు సర్పంచ్కి పల్లె ప్రగతి వనం కావాలని ఈ భూమి ఇస్తే మేము ఐకేపీ సెంటరు పల్లె ప్రగతి వనం పెడతాం, నువ్వు వెళ్ళిపోవాలని నిన్న సాయంత్రం 5 గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆఫీసర్లు వచ్చారు. ఆఫీసర్లు వచ్చి మీరు భూమి కాల్ చేయాలని ఎంఆర్ఓ గారు కూడా నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత సార్ నేను నా ఇది కాల్ చేస్తే నేను బతకలేను సార్ అని కూడా చెప్పిన. చెప్పిన తర్వాత నిన్న ఆఫీసర్లు వచ్చారు, 5 గురు వచ్చారు. 5 గురు వస్తే వాళ్ళ కాళ్ళ మీద పడి కూడా దండం పెట్టిన సార్. నేను దండం పెడితే నువ్వు రేపు రా ఎంఆర్ఓ గారికి వచ్చి నువ్వు కలవాలి, కలవకపోతే నీకు వేరే పరిష్కారం ఉంటే. సర్పంచ్ గారు ఏమంటారంటే నీకు కంపల్సరీ నీ ఇదే భూమి కావాలి, నాకు వేరే దగ్గర అవసరం లేదు. పక్కనే అలాన్న భూమి ఉంది, ఈడంగా బాట కూడా లేదు. ఆ బాట కొనుక్కొని వచ్చిన సార్ నేను. ఈ భూమి పోతే మేము మాకు ఏం లేదు సార్, సావరమే మాకు ఏం లేదు. మా పిల్లలు మేము రోడ్డు మీద పడతాం. క్షేమం చేసి ఆ రోజుల్లోనే ఈ భూమి ఇచ్చిరంట మేము విశాఖలోలమని. ఈ రోజుల్లో ఇల్లు ఏదో పెడతామని చెప్పి మాకు సర్పంచ్ ఇల్లనే కావాలని అంటుండు. పక్కన భూములు ఉన్నా కానీ మా భూమే కావాలంటుండు. మేము ఎట్లా బతకాలా మేము? మాకు ఇంకా బయట ఆధారం లేదు, మాకు బయట జాగా లేదు, ఏదీ లేదు. ఇల్లనే బతకాలా మేము? మేము కష్టం చేసుకోము, బతికితోలం, మాకు అన్యాయం చేస్తారు. సర్పంచ్ ఇట్లా ఏం చేస్తావు, చేసుకోపోరు అన్నను పెట్టుకోరు, మీ శాతం అయితే అంటుండు. మేము ఎట్లా బతకాలమని? ఎంఐఎంకు సీఎం కేసీఆర్ భయపడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఫతేనగర్లో రోడ్ షో నిర్వహించిన సంజయ్ బీజేపీ గెలిస్తే పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారు. ఎంఐఎం టీఆర్ఎస్కు భయపడేది లేదని స్పష్టం చేశారు. పీవీ ఎన్టీఆర్ సమాధులను కూల్చే దమ్ము అక్బరుద్దీన్కి ఉందా అని సవాల్ చేశారు. రేపు ఉదయం పీవీ ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి రక్షణగా ఉంటానని ప్రమాణం చేస్తానన్నారు. పీవీ ఎన్టీఆర్ సమాధుల జోలికొస్తే దారుస్సలాంను కూల్చేస్తామని హెచ్చరించారు బండి సంజయ్. 12% ఉన్న ఓట్ల కోసం కక్కుర్తుపడి రాజ్యాధికారాన్ని చెలాయించుతూ మైనార్టీ సంతృష్టికరణ విధానం అనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ నాయకులరా, 80% ఈ బాగ్యంలో హిందూ ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందువుల రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడిందన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ నాయకులు గుర్తించుకోవాలి. 15-12% ఓట్ల ఉన్న కోసం కొట్లాడే మీరు మాత్రం సెక్యులర్ వాదులు. 80% హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మాత్రం మతతత్వ పార్టీ, బండి సంజయ్ మతతత్వవాది అని చిత్రీకరిస్తే భారతీయ జనతా పార్టీపై బరాబర్ 80% హిందువుల కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతున్న పార్టీతోటి నువ్వు చెట్ట పట్టాల్సి ఉంటే నువ్వు ఏ పార్టీ హిందువో ఒక్కసారి అర్థం చేసుకో. హిందూ దేవులను కించపరిచే పార్టీ ఎంఏ పార్టీ, ఇలా దేశద్రోహుల శవయాత్ర నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ, దేశద్రోహుల సంతాప సభ నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ. అలాంటి పార్టీతో చెట్ట పట్టాల్సి ఉంటే నువ్వు నిజమైన హిందువా? కరీంనగర్లో ఇదే చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి. హిందూగాళ్ళు బొందుగాలంటే తీసుకుపోయి బొంద పెట్టిన విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోయాడు. ఇలా రోహింగ్యాలు వచ్చారు రాణిస్తామా? ఈ ఎవరి అయ్యే సత్రమా భాగ్యనగరం అంటే? అని తాత జాగిరైంది, ఎక్కడ పడితే ఎవడు పడితే వాడొచ్చి అక్రమంగా నివాసం అంటే ఒప్పుకుంటామా? వాడిని ఇక్కడి నుంచి పంపనా లేదా అన్న ప్రధానమంత్రి సెప్టెంబర్ 2019 గుర్రం చెరువును ఆక్రమించుకోండి, అక్కడ రోహింగ్యాలు షెల్టర్గా మారిను, దాన్ని వెంటనే స్వాధీనం చేసుకోని చెప్పి దేశ ప్రధానిస్తేనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోలే. ఇవాళ అంటాడు ఒక ఆయన సర్జికల్ స్ట్రైక్ చెయ్యి దమ్ముంటాడు, పక్క చేస్తా నువ్వు 4 డిసెంబర్ పక్క చేస్తా. ఒక్క విషయం గుర్తుంచుకోవాలన్నా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది, అవుతుందా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిస్తే పండుగ చేసుకున్నా, పాకిస్తాన్ గెలిస్తే పండుగ చేసుకున్నా? మరి పాకిస్తాన్ గెలిస్తే సంబురాలు చేసుకుంటూ అని మన మీద సర్జికల్ స్ట్రైక్ చేయనవద్దా? ఇండియా గెలిస్తే నల్ల జెండాలతో నిరసన తెలిపేవాడిని సర్జికల్ స్ట్రైక్ చేయనవద్దా? నేను గదే చేస్తా అన్న. ఇవాళ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసాడు. ఏంటంటే ఎన్టీ రామారావు గారి ఘాటును కూల్చేయాలన్నట, పీవీ నరసింహారావు ఘాటును కూల్చేయాలన్నట. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కాషాయ వస్త్రాలు తీసుకున్నాడు కాబట్టి ఇంటర్వర ఘాటును కూల్చేయాలట. పీవీ నరసింహారావు గారి అలా అయోధ్య విషయంలో ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషిస్తారు కాబట్టి పీవీ నరసింహారావు ఘాటు కూల్చేయట. నేను చెప్పిన అరే బిడ్డ, పీవీ నరసింహారావు ఘాటు కానీ వాళ్ళ ఎన్టీఆర్ ఘాటు కానీ కూల్స్తే 2 గంటల్లో నీ దారు స్థలం నేను కూల్చేట. సత్తా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. రేపే పోతున్నా, రేపు ఉదయమే పోతున్నా, ఇదే ఎన్టీఆర్ ఘాటు తర్వాత
పివి నరసరావు గారి దగ్గరికి పోయి వాళ్లకు ప్రామిస్ చేసేస్తా, మీకు రక్షణగా నేనుంటా, మీకు రక్షణగా భారతీయ జనతా పార్టీ చెప్పి ఒక్కసారి వాళ్ళ ఘాట దగ్గరికి పోయి రేపు ఉదయమే నివాళులర్పించి వాళ్ళను స్మరించుకొని ఆ ఘాట్ సాక్షిగా వాళ్ళకు మాట ఇవ్వడానికి అలా భారతీయ జనతా పార్టీ రేపు ఉదయం అవుతున్నా నీ దమ్ముంటే ఏం చేసుకుంటావో చేసుకో. సీఎం చెప్పినట్లు సన్నవరి సాగు చేసిన రైతులు నిండా మునిగారు. పెట్టుబడి పెరిగి దిగుబడి రాక అవస్థలు పడుతున్నారు. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. పరిమిత ఐకేపీ సెంటర్లలో సన్న ధాన్యం కొంటున్నా తొడ్డు రకం వడ్లకిచ్చిన ధర ఇవ్వడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. సీఎం కేసీఆర్ మాటలతో సన్నాలు సాగు చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. సన్న ధాన్యానికి మంచి ధర వస్తుందని ఆశపడి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. దొడ్డు రకం వడ్లతో పోల్చితే సన్నాలకి ఎక్కువ పెట్టుబడి పెట్టినా ధర ఎక్కువ వస్తుందని భావించారు. కానీ పంటను అమ్ముకునే సమయానికి అన్నదాతలకు ఇబ్బందులు మొదలయ్యాయి. మొదట్లో ఐకేపీ సెంటర్లలో కేవలం దొడ్డు రకం మాత్రమే ప్రభుత్వం కొనడంతో రైతులు సన్న ధాన్యాన్ని మిర్యాలగూడ సహా ఇతర ప్రాంతాల్లోని రైస్ మిల్లుల దగ్గరికి తీసుకువెళ్లారు. మద్దతు ధరకే కొనాలని అధికారులు చెప్పినా తేమ పేరుతో మిల్లర్లు రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. పంట అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి ట్రాక్టర్లతో క్యూలైన్లో నిలబడి అరిగోసపడ్డారు. ప్రస్తుతం మండలానికి ఒకట్రెండు ఐకేపీ సెంటర్లలో సన్నధాన్యం కొనడానికి సర్కార్ ఒప్పుకుంది. అయితే బీపీటీ, ఆర్ఎన్ఆర్ రకాల మాత్రమే కొంటున్నారు. పూజలు సహా మిగతా సన్నాలను కొనడం లేదు. అయితే సన్నాలు ఈ రోజు నుంచి మాకు 3 రోజులు అయితుంది, మాకు ఆర్డర్ వచ్చి ఈ రోజు నుంచి కొనుగోలు చేస్తున్నామండి. సన్నాలు కూడా అనేది బీపీటీ, ఐఆర్ఎన్ ఈ రెండే 1888 రూపాయలు సేమ్ రేటు. ఇవి కూడా సన్నాలు కూడా ఇస్తున్నాం, ఈ రోజు నుంచి కొనుగోలు చేస్తున్నాం సార్. తేమ శాతం సేమ్ 17 తేమ ఉంటే మేము అంబటే కొనుగోలు చేస్తున్నాం. రైతులు కూడా మాకు సహకరిస్తూనే ఉన్నారు, ఏమంటలేదు. కాకపోతే ఏంటంటే తొందరపడతారు, మా మేచరీస్ కొట్టండి కొట్టండి మావి కొట్టండి అని అంటారు. మేచరీ వచ్చినా మేము కొడతాను. దొడ్డు రకం వడ్లతో సమానంగా ధర ఇవ్వడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. సీఎం చెప్పిన మాట విని సన్నాలు సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రావట్లేదని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇప్పటికీ మద్దతు ధర ప్రకటించకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం చెప్పిన మాటలు విని మోసపోయామని వాపోతున్నారు. ఇప్పుడు ఒడ్లు పోసి 17 రోజులు అవుతుంది. బీపీటీ ఒడ్లు సార్, ఆ బీపీటీ ఒడ్లు వేయపోయేవని వేయటానికి మన మంత్రి గారు సన్నాలు వేయండి సన్నాలు వేయండి అని అంటే సన్నాలు వేసాము. ఒడ్లు వరుసను కోసుకొని మార్కెట్కి తీసుకొచ్చేసాము. మార్కెట్లో వేసిన కాంచి మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. నాదుడు లేకపోతే మేము 10 రోజులు 15 రోజులు ఎండబోసుకుంటూ కూర్చొని కుప్పనెట్టుకుంటూ ఉన్నాము. సన్న రకం ధాన్యానికి తేమ శాతంలో మినహాయింపు ఇవ్వటంతో పాటు దొడ్డు రకం కంటే ఎక్కువ ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మున్ముందు పంటల సాగు గురించి సీఎం చెప్పే మాటలు వినబోమంటున్నారు అన్నదాతలు. దొడ్డు ఒడ్లు వేసుకునే వాళ్ళం, దొడ్లు వేయొద్దు అని చెప్పారు. చెప్తే మొత్తం సన్నాలు పెట్టినాం, 9 ఎకరాలు సన్నాలు పెట్టినాం. పెట్టి ఇప్పుడు 5వ తారీఖు నాడు పోసినాం. ఇక్కడ పోసి 4 కూలీలను రోజు 4 కూలీలను తెచ్చి నేర్పినాం. మరి ఇట్లా సంగతి, మరి ఒడ్లు సన్నాలు వేయమంటే ఇవాళ మ్యాచ్లు వచ్చినా కానీ పెట్టట్లేరు, చేయట్లేరు. మరి ఎందుకు మేము రావాలన్నా చేయాలన్నా, మరి మేము అప్పులు చేసి పండించినాము, మరి అప్పులు ఎట్ట తీరాలి మాకు. మరి దానికి మందు 4-5 సార్లు మందు కొట్టినాము, 10కి ఒక్కసారి కూడా మందు కొట్టేది ఉండదు. దానికి అదే రేట్ అంటారు, ఇది అదే రేట్ అంటారు. మరి మాకు అప్పు ఏంది, మరి మేము రావాలన్నా బతకాలి, మరి తగలబెట్టాలన్నా మరి ఏం చేసుకోవాలి? తీసుకొచ్చి మా సార్ ఇంటి ముందు పోయామంటారా? తీసుకొచ్చి అక్కడ పోస్తాం మేము. మా పంట పండలేదనుకుంటే విషయం పెట్టి వెళ్ళిపోతాం అంతే. ఇక ఇప్పుడు 1800 కూడా కొంటోళ్ళు ఇక్కడ లేరు. ఇప్పుడు నిన్న మన్నర దానికి ఇది 1000 పదే కొన్నారు. మా మామూలుగా ఏమంటే మన్న ఒక 5 రోజుల క్రితం ప్రకటించింది సన్న ఒడ్లు కొంతమని. ఇప్పుడు మిల్లర్లకు అడిగిపోతే 1500 కూడా అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు అది మ్యాచర్ రావాలి తీయాలంటే ఈ మ్యాచర్ కూడా సరిగా రావట్లేదు. ఈ సన్నట్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మద్దతు ధరపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర అభియాన్ పథకం ఉమ్మడి వరంగల్లోని చిన్న వ్యాపారులకు అందడం లేదు. రుణం కోసం చెప్పులు అరిగేలా తిరిగినా డబ్బులు రాలేదంటున్నారు వ్యాపారులు. బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తుండటంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం నిరుపయోగంగా మారుతోంది. రుణాల కోసం ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ నెలల తరబడి తిరగలేక చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, మరిపేడ, జన్గాంలో 146,000 మంది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆఫీసులో దరఖాస్తులు చేసుకున్నారు.
స్కీమ్ కింద రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న చిన్న వ్యాపారుల వివరాలతో రిపోర్ట్ తయారు చేశారు అధికారులు. అందరికీ గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. బ్యాంకుల్లో ప్రతి ఒక్క వీధి వ్యాపారి వ్యక్తిగత ఖాతాను తెరిచారు. 10 మందితో ఒక్కో గ్రూప్ ను ఏర్పాటు చేశారు. పేరు, వ్యాపారం, వీధి, సెల్ నెంబర్ లాంటి వివరాలని గుర్తింపు కార్డులో తీసుకున్నారు. వరంగల్ నగరంలో 36,565 ప్రతిపాదనల్లో 25,628 మంజూరయ్యాయి. వీళ్లలో 17,624 లబ్దిదారులకు రుణాలు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు. ఇంకా 8,004 అప్లికేషన్లు బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. అధికారులు నిర్లక్ష్యంతో బ్యాంక్ అధికారులు రుణాలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తుండటంతో చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. లోన్ల కోసం 5-6 నెలల నుంచి తిరుగుతున్నా మంజూరు చేయలేదంటున్నారు చిన్న వ్యాపారులు. 10,000 రూపాయల కోసం తిరగటానికే ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మా గురించి 10,000 లోన్ ఇస్తానన్నారు, ఇయ్యలేదు. బ్యాంకుకు తిరిగినా కూడా బ్యాంకులో కూడా ఏం చెప్తలేరు. రేపు రా మా ప్రాంతాలు ఇంతవరకు అయితే ఏం చెప్పలేదు, ఇస్తా ఇస్తానంటాను. మొన్న 4 రోజుల కింద కూడా పోయినా కూడా వచ్చాయమ్మా ఫోన్ చేస్తా ఇస్తా అంటాను. ఇప్పుడు పెట్టి 3 నెలలు అవుతుంది నేను బ్యాంకులో లోన్ పెట్టి. అధికారుల దగ్గర పోతే వస్తాయమ్మా అంటాను. అది ఐడీ కార్డు కూడా ఇచ్చిండు నాకు. ఆత్మ నిర్భర్ కింద 10,000 ఇస్తే టిఫిన్ సెంటర్ పెట్టుకుందామని అనుకున్నా 1 రూపాయి కూడా రాలేదంటున్నారు. అధికారులు అడగగానే ధృవీకరణ పత్రాలన్నీ అందించామని, బ్యాంక్ అధికారులు మాత్రం ఏదో ఒక సాకుతో వెనక్కి పంపిస్తున్నారని చెప్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ పోయినా పోతే నువ్వు బ్యాంకు పోయి చిట్టు రాసిస్తానా, పోయి చూసుకోమ్మా అన్నాడు. అంటే ఆయన కదా మాకు టచ్ ఫోన్ కావాలి, అది కావాలి, ఇది కావాలమ్మా, అట్లయితే ఇవ్వం మేము. అన్ని పట్టుకపోతే ఇంకొక ఫోన్ కావాలి, ఫోన్పే కావాలి, ఫోన్పే అయితేనే మీకు పైసలు వస్తాయి అని చెప్పి అన్నాడు. 8 నెలలు ఇప్పుడు నేను పెట్టుకొని పోతాను బ్యాంకు పోతాను, అదే చిట్టు పట్టుకోదా లేదమ్మా అంటున్నాడు. ఇట్లా సార్ మీ చోటు చేపలు అమ్ముతాం కదా ఇక్కడ అని చెప్పి మీ అంటాను. చిన్న వ్యాపారుల్లో చాలా మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున రుణాలు ఇప్పించామన్నారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారి ప్రసూన రాణి. మరికొందరికి రుణాలు ఇప్పిస్తామని చెప్తున్నారు. లోన్లు దాదాపు 1 వీక్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆధార్ సీడ్లింగ్ లేకపోవడం కానీ, లేదా కేవైసీ ప్రాబ్లమ్స్ కానీ అలా ఏమైనా ఉంటే జరుగుతుంది. కానీ లేదంటే మా ఆర్పీలందరూ కూడా వెళ్ళేసి బ్యాంకులలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సార్ట్అవుట్ చేయడానికి కూడా ప్రతి ఒక్క బ్యాంకు ఒక్కొక్క సీవన్ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇలా ఏమీ లేవు ఇప్పుడు వరకు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద వచ్చే డబ్బుల్ని చిన్న వ్యాపారులకు అందించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. లో చేరారు టీఆర్ఎస్ నేత శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్. ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమయ్యారు స్వామిగౌడ్. ప్రస్తుతం స్వామిగౌడ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఈరోజు రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ వారి ఆధ్వర్యంలో ఈరోజు నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. భారతీయ జనతా పార్టీలో చేరటము అని అంటే నేను తిరిగి నా తల్లిగారింటికి వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాను. అది నా మాతృ సంస్థగా భావిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమాన్ని ఆదరించి అనేక వార్తలు పంపించినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకించి అన్ని విషయాలు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆత్మాభిమానమైతే, ఏ ఆత్మాభిమానం తక్కువైందని చెప్పి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశామో అదే పరిస్థితులు 5 సంవత్సరాల తిరిగి పునరావృతం కావటం అనేది బాధాకరమైనటువంటి అంశం. ఒక్కనాడైనా జెండబట్టని, ఒక్కనాడైనా ధర్న చేయని, ఒక్కనాడైనా కూడా తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడనటువంటి ఇతర పార్టీలు పెద్దలందరికీ అగ్రతాంబూలం ఇచ్చి ప్రధాన పదవులు ఇచ్చి ఉద్యమకారులను దూరం పెట్టడం చాలా బాధాకరమైనటువంటి అంశం. గౌరవనీయులైన నేను తండ్రిగా భావించే కేసీఆర్ గారు మరి ఎందువల్ల ఈ విషయంలో అలక్ష్యం ప్రదర్శించారో అర్థం కాలేదు. ఇప్పటికెవరికి ఉద్యమకారులకు కూడా అర్థం కావడం లేదు. అందువల్ల నేను వారికి ప్రధానంగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణ బిడ్డలము ఉద్రేకంతో ఉద్యమం చేసి ఉండొచ్చు, మాకు తెలివి లేకపోయి ఉండొచ్చు, కానీ కనీసం మర్యాదకు కూడా మేము నోచుకోలేదా? కనీస మర్యాద కూడా తెలంగాణ ఉద్యమకారులకు అవసరం లేదా?
ఎవరినైతే మీరు తెచ్చుకున్నారో వారిని లోపట వండుకోబెట్టి మమ్మల్ని ఎండలో విడవ సల్లో బండ పెట్టడం న్యాయమా? దయచేసి నేను తీసుకున్న ఈ నిర్ణయానికి పెద్దలు కేసీఆర్ గారు వారు పూర్తిగా ఆమోదిస్తారని అనుకుంటున్నాను నేను. అందుకే ఈరోజు గౌరవనీయులైనటువంటి భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షులు నడ్డాజీ గారు, అదేవిధంగా సంతోష్జీ గారు వారి సమక్షంలో వారు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన నా మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన వారికి తెలియజేస్తా ఉన్నాను. నేను భారతీయ జనతా పార్టీలో ఎలాంటి షరతులకు కానీ ఎలాంటి పదవుల కోసం కానీ రాలేదు. ఎవరి గౌరవం వారికి ఉండాలి, ఆ గౌరవం కోసమే తెలంగాణ ఉద్యమకారుల గౌరవం కోసం మాత్రమే నేను పార్టీలోకి వచ్చాను. ఈ పార్టీలో తెలంగాణ ఉద్యమకారుల గౌరవ మర్యాదలు కాపాడబడతాయని ఆశిస్తూ ఈ పార్టీలోకి రావడం జరిగింది. నేను ఆ పార్టీ అధ్యక్షుని కూడా హామీ ఇచ్చాను. ఎలాంటి పదవులకు నేను ఆశించి దీంట్లోకి రాలేదు. నా వల్ల భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగితే, ఉద్యమకారులకు మేలు జరిగితే, అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు వారందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుతూ నేను భారతీయ జనతా పార్టీలోకి రావటం జరిగింది. మిత్రులారా, నా తండ్రి లాంటి కేసీఆర్ వదిలేసి వచ్చినట్టు కదా, మరి మీరు కలవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? లేదా ఆయన మిమ్మల్ని, నేను 2 సంవత్సరాల నుంచి కనీసం 100 సార్లు సార్ను అపాయింట్మెంట్ అడిగి ఉంటాను. మరి మా సమాచారం వారి వద్దకు చేరిందో లేదో నాకు తెలియదు. మధ్యలో ఉన్నటువంటి మా మిత్రులు కొంతమంది ఉంటారు సార్ దగ్గర, ప్రతిరోజు రేపు కలుద్దామనడమే కానీ ఆ రేపు 2 సంవత్సరాల్లో రేపు అనేది రాలేదు. అందువల్ల ఇక నేను నిన్నగాక మొన్న వారం రోజుల కిందట కూడా నేను వారిని అపాయింట్మెంట్ అడిగాను. మరి అపాయింట్మెంట్ వారి సమయం చిక్కలేదు, ఎలక్షన్ల బిజీలో నాకు వారు ఇవ్వలేదు, అందువల్ల కలవలేకపోయాను. ఆత్మాభిమానం అనేది ముఖ్యం. ఏ ఆత్మాభిమానం అయితే మనిషికి కరువు అవుతుందో తప్పకుండా అది ఎలాంటి ఉన్నతమైన పదవి కానీ ఏ పదవి కానీ వదులుకొని బయటకు వెళ్ళిపోతాడు. అట్లాగే నేను నా ఆత్మగౌరవం, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవానికి ఇబ్బందికరంగా ఉందని బయటకు వచ్చారు. మీతో పాటు దేవి ప్రసాద్ మిగతా వాళ్ళంతా ఉన్నారు, ఉద్యమంలో పనిచేసిన వారు, మీ సహచరులంతా కూడా వాళ్ళందరూ టచ్ లో ఉన్నారు. ఎందుకంటే మీరు ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా దేవి ప్రసాద్ చర్చించినట్టు కూడా తెలుస్తుంది కదా, ఎందుకంటే ఆయన మీకేమి అస్యూరెన్స్ ఒకరు ఇస్తే వచ్చేది కాదు మిత్రులారా. పెద్ద ఆయన నుంచే ముఖ్యమంత్రి గారే నువ్వు తొందర పడుతున్నావేమో అన్నాడు. నిన్న 2 సంవత్సరాల నుంచి ఇంకా 2 రోజులు టైం దొరకలేదు సార్ మనకు, ఇంకా నిన్న తొందర పడేది ఏముంది అని చెప్పి నేను వారికే చెప్పాను. కాబట్టి నేను అనేది ఏంటంటే సీఎం గారు మాట్లాడడానికే సమయం చిక్కలేదు కాబట్టి ఇక చేయగలిగేది ఏం లేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం కాపాడుకోవడం కోసం మాత్రం నేను భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. ఏమని అంటే మా కేసీఆర్ గారు ఎవరితో డైరెక్ట్ మాట్లాడరు, మాట్లాడేటటువంటి పిఎలు ఉంటారు, పెద్ద మంది ఉంటారు, మా ఎంపీ గారు ఉంటారు, వారు వారితో చెప్పారు అన్న సార్ చెప్పిన మాటలే చెప్తున్నాను వారు అన్నారు. సో ఉద్యమంలో పనిచేసిన వారికి ఇప్పుడు టీఆర్ఎస్లో అవమానాలు జరుగుతున్నాయంటారా? అదే నేను అనేది చాలా మంది ఉన్నారు. ఎంతమంది అని అంటే ఉద్యమకారుల్లో చాలా మంది ఉన్నారు. అది నాతో ఎవరు నాతో ఎవరు టచ్లో లేరు. చాలా మంది మిత్రులు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని చాలా మంది మిత్రులు మనసారి అభినందించారు నన్ను. ఖచ్చితంగా నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ బలపడే అవకాశాలు ఉన్నాయి. బలపడమే కాదు, ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని కూడా తీసుకునే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కారణం ఏంటంటే 5 సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి పరిపాలన వేరు, 5 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి పరిణామాలు వేరు. కాబట్టి ప్రజలంతా పరిణామాలు గమనిస్తూ ఉన్నారు. నేను ప్రధానంగా ఈరోజు ఎందుకు ప్రజలు ఆ విధంగా మారారు అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరికైతే ఏ పార్టీలకైతే సపోర్ట్ ఇస్తుందో ఆ పార్టీలు ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం ఇస్తున్నారు. మీకు కావలసినంత మెజారిటీ ఉన్నప్పుడు అవతలి వారికి ప్రత్యేకించి వారికి మద్దతుగా ఇచ్చి మీరు ఎవరిని ఇబ్బందులు, ఏ వర్గాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు? ఈ విషయం రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి ఇది ఒక సబ్జెక్ట్ పూర్తిగా ఆలోచిస్తున్నారు. కాబట్టి దీని మీద చాలా తీవ్రంగా ఆలోచన జరుగుతుంది. కాబట్టి మొన్న వరదల విషయంలో కూడా అదేవిధంగా ప్రజలు ఆలోచించారు. కాబట్టి అదేవిధంగా ఓటింగ్ జరుగుతుందనే అభిప్రాయంతో నేను ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మిత్రులారా.
హన్మకొండలోని సెంట్రల్ లైబ్రరీ నిరుపయోగంగా మారుతోంది. ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడంతో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. లైబ్రరీలో ఇంటర్నెట్ సౌకర్యం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వరంగల్ వాసులు కోరుతున్నారు. పేద విద్యార్థులకు నాలెడ్జ్ని అందించేందుకు ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 58 లైబ్రరీలను ఏర్పాటు చేసింది. ప్రతి మండల కేంద్రంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి ఒక్కో అధికారిని నియమించారు. 2010లో 92 మంది ఉద్యోగులు రిటైర్డ్ కావడంతో ప్రస్తుతం 18 మంది మాత్రమే డ్యూటీ చేస్తున్నారు. లైబ్రరీలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కుర్చీలన్నీ మూలన పడేశారు. దీంతో గ్రంథాలయాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. 1958లో హన్మకొండలో సెంట్రల్ లైబ్రరీని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వేల మంది నిత్యం దీన్ని సందర్శిస్తుంటారు. గ్రంథాలయాల్లో వస్తువులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హన్మకొండలోని సెంట్రల్ లైబ్రరీలో 40 కంప్యూటర్లు ఉన్నా వాటిలో కొన్ని పనిచేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల నుంచి గ్రంథాలయం శిస్తు వసూలు చేస్తోంది. ఏటా లక్షల రూపాయలు వస్తున్నా అభివృద్ధి మాత్రం జరగటం లేదు. పాఠకులకు పుస్తకాలు అందించడంతో పాటు లైబ్రరీలో కనీస వస్తువులు, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యావేత్తలు. ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయాలు 100కు దగ్గర గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో సరైనటువంటి ఒక పోస్టులను ప్రాపర్గా నింపకపోవడం వల్ల గ్రంథాలయాల యొక్క ప్రాధాన్యత దినదినం మరుగున పడేటువంటి ఒక ప్రమాదం ఉంది. పాఠకులకు కూడా అక్కడ సరైనటువంటి పుస్తకాలు అందేలేనటువంటి దుస్థితిలో ఉన్నది. ప్రభుత్వ గ్రంథాలయాలు కానీ లేదా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో ఉన్నటువంటి ఒక గ్రంథాలయాలలో పోస్టులు నింపకపోవడం వల్ల మంచి మంచి రచయితలు రాసినటువంటి ఒక పుస్తకాలు కనుమరుగైపోయి లాస్ట్కు పాతింప సామాన్ పుస్తకాలలో అమ్మేటువంటి ఒక పరిస్థితి గ్రంథాలయాల ముందు మనకు దాపరించుతున్నటువంటి ఒక పరిస్థితి. లైబ్రరీలో కంప్యూటర్స్ ఉన్నా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవంటున్నారు జనం. ఇంటర్నెట్ ఉంటే ఏ సమాచారమైనా నిమిషాల్లో దొరుకుతుందని, సెంట్రల్ లైబ్రరీలో డిజిటల్ లైబ్రరీలుగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గ్రంథాలయాల పూర్వ పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితికి చాలా డిజిటలైజింగ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఇంతవరకు ఆదరణకు నోచుకొని విధంగా గ్రంథాలయాలు ప్రభుత్వము వాళ్ళకి ఇప్పుడు ఆస్తి పన్నులో 7% జిల్లా గ్రంథాలయాలు ఉన్న రీజనల్ గ్రంథాలయాలు కానీ విలేజ్ గ్రంథాలయాలు కానీ ఎట్లాంటి పోస్టులను ఫిలప్ చేయకుండా ఒక గ్రంథాలయానికి 4-5 గ్రంథాలయాలను నిర్వహించాలనే ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకుండా లైబ్రరీల నిర్వహణకి తగినంత సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారితోనే నెట్టుకొస్తున్నారు. జిల్లా గ్రంథాలయ పరిధిలో 92 మందికి 18 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. చాలా మంది డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు. ఖాళీలు భర్తీ చేస్తే సిబ్బంది కొరత తీరటంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని లెక్చరర్లు అభిప్రాయపడుతున్నారు. గ్రంథాలయాలు విద్యార్థులకు దేవాలయం లాంటివి. ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే బుక్కే అని చెప్తారు. ఏవైతే ఫండ్ ఉందో దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. కాలేజీలకు విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో అయితేనంటే కాలేజీలో పిల్లల ఫీజుల నుంచే వాటిని కలెక్ట్ చేస్తాము, దానికి ఉపయోగిస్తాం, పిల్లలకు అవైలబిలిటీ పెడతాం. ఆర్థిక వనరుల ఇబ్బంది కూడా ఎదుర్కొంటున్నాయి, వాటిని కూడా తీర్చవలసినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంది. లైబ్రరీలకు నిధుల కొరత లేదని, పాఠకుల కోసం మౌలిక వస్తువులు కల్పించామంటున్నారు సెంట్రల్ లైబ్రరీ డిప్యూటీ సెక్రటరీ సరిత. పుస్తకాల కొరత లేకుండా చూస్తున్నామంటున్నారు. లైబ్రరీ పరిస్థితి అయితే ఇక్కడైతే బాగానే ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పబ్లిక్కి కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. పుస్తకములు కానీ ఏవి కానీ వాళ్ళు అడిగినవి తెప్పిస్తున్నాం పోటీ పరీక్షల నిమిత్తం. స్టాఫ్ కొరత ఉంటుంది కదండి, ఇట్లా 92 మందికి అరెస్ట్ వేళ 92 మంది ఉండాలి. ప్రస్తుతానికి 18 మందితో నడిపిస్తున్నాం అన్ని జిల్లాలకు కలిపి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రంథాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం, మౌలిక సదుపాయాలతో పాటు ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ధాన్యం అమ్ముకునేందుకే మార్కెట్ యార్డుల దగ్గర అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. సన్నరకం వడ్లను కొనుగోలు చేయాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారామేస్ గ్రామస్తులు ధర్నా చేశారు. హన్మకొండ సిద్దిపేట రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. సన్నాలకు 2500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బోడ్లాడ క్రాస్ రోడ్డులోని ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఇళ్లను అధికారులు తొలగించారు. దీంతో రోడ్డున పడ్డ కుటుంబాలు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగించారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు వేరే చోట ఇప్పించి అందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారంలో విషాదం జరిగింది. చేపల వేటకు వెళ్లిన నలుగురిలో ఇద్దరు గల్లంతయ్యారు. వాళ్లు అలవేని పవన్, ఆకుల అఖిల్ గా గుర్తించారు. రాత్రి చేపల వేటకు వెళ్లి నీటిలో గల్లంతయ్యారని స్థానికులు చెప్పారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లిలో పర్యటించారు గ్రౌండ్ వాటర్ ఫిషరీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. కేటీఆర్ ఆర్ఓ ప్లాంట్ చెరువులో చేపలు చనిపోతున్నట్లుగా గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు చెరువును పరిశీలించారు. రంగనాయక చెరువుని పరిశీలించి నమూనాలు సేకరించారు. కుమరంభీం జిల్లా కాగజనగర్ పట్టణం ఈఎస్ఐ హాస్పిటల్ హనుమాన్ విగ్రహానికి పూజలు చేసి ప్రతిష్టాపన చేశారు. చెన్నూరుకు చెందిన రజనీష్ వేద పండితుల ఆధ్వర్యంలో విగ్రహాన్ని కమిటీ సభ్యులకు అందించారు. 3 రోజుల వరకు గుడిలో ప్రత్యేక పూజలు జరుగుతాయని అర్చకులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో తన బ్యాగ్ పోయిందని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. జడ్చర్ల నుంచి ఆమన్గల్కి స్కూటీపై వెళ్తుండగా పోయిందని ఫిర్యాదులో తెలిపింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా బ్యాగ్ని కనుక్కొని మహిళకు అప్పగించారు పోలీసులు. బ్యాగులో 4 తులాల బంగారం, సెల్ ఫోన్తో పాటు 15,000 క్యాష్ ఉంది. ఆదిలాబాద్లో ఆర్టీసీ డిపోను సందర్శించారు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పివి మునిశేఖర్. బస్టాండ్ అభివృద్ధిపై అధికారులకు సూచనలు చేశారు. ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 6 డిపోల మేనేజర్లతో సమీక్ష చేశామని తెలిపారు. కరోనాతో ఆర్టీసీ నష్టపోయిందని, ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి కోలుకుంటోందన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం రామాపురంలో ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులు, ప్రకృతి వనం పనుల్ని అడ్డుకుని ప్రియా సిమెంట్ యాజమాన్యం నిర్మాణాలను ధ్వంసం చేసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో నిరసన తెలిపారు. వెంటనే ప్రియా సిమెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ నల్లగొండ జిల్లా చెరువుగట్టులోని రామలింగేశ్వర టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు టీటీడీ పాలక మండలి సభ్యులు. అర్చకుల చేతుల మీదుగా స్వామివారికి గో వినతి పత్రాన్ని అందజేశారు. గోవులకి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడంతో పాటు జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు ఖమ్మం జిల్లా సిపిఐ కార్యదర్శి పోటు ప్రసాద్. కేంద్ర సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న ఖమ్మం జిల్లా బంద్కు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఖమ్మంలోని టీఎన్జీఓఎస్ ల్యాండ్ విషయంలో జరిగిన అవకతవకల్లో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీఎన్జీఓఎస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు కూరపాటి రంగరాజు. తాను 2016లోనే రిటైర్డ్ అయ్యానని, తనపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. 2016 తర్వాత నుంచి ఏం జరిగిందో తనకు తెలియదన్నారు రంగరాజు.